फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वैभव मन फ्रेंड्स अंदर केक చేసుకున్నారు కదా? ఆ మన వీడియో చూసి కదా? ఆ వాళ్ళ అందరూ కేక్స్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన కేక్స్। సో వాళ్ళకి కొంచెం క్రీమ్ మన వీడియో చూసి కష్టంగా ఉంది, మనం క్రీమ్స్ చేయట్లేదు కదంతా। ఓకే, సో మన ఇవాళ ఒక ఈజీ క్రీమ్ చేసాము, దాని పేరు విప్పింగ్ క్రీమ్। అరే పేస్ట్రీ మీద ఇస్తారే ఆ క్రీమ్, చాలా కూల్ గా ఉండాలి అన్ని। ఇందాక కూడా నేను గిన్నె ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, చూసా కదా నేను పెట్టా। మనం ఎప్పుడు పేస్ట్రీ తెచ్చుకొని తినేటప్పుడు అది ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, దాని మీద ఆ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ పేరు విప్పింగ్ క్రీమ్। ఇందాక వయసు చెప్పిందే ఆ క్రీమ్ విప్పింగ్ క్రీమ్। ఆ క్రీమ్ కూడా విప్పింగ్ క్రీమ్ ఒక బేసిక్ క్రీమ్, జస్ట్ 5 మినిట్స్ లోనే అయిపోయింది। మనకు ఆ విప్పింగ్ క్రీమ్ చాలా ఫ్రోజన్ గా ఉండాలి, అమెజాన్ లో అయి దొరకవు, ఎందుకంటే ఎప్పుడు ఫ్రోజన్ ఉండాలి। బేకరీ ఐటమ్ దొరికే షాప్స్ లాగా ఉంటాయి కదా, దాంట్లో ఏమైనా తీసుకోవచ్చు, అక్కడ దొరికే విప్పింగ్ క్రీమ్। ఓకే, సో మన ఇద్దరం ఇది కొనుక్కున్నాము, ఇది రిచ్ కంపెనీ। ఎప్పుడు 1 లీటర్ 2 లీటర్ ఉంటది ప్యాక్స్, సో ఈ ఎప్పుడు ఫ్రీజర్ లోనే ఉండాలి। ఎప్పుడైనా మీరు విప్పింగ్ క్రీమ్ చేయాలనుకుంటే అది ఫ్రీజర్ లో నుంచి తీసి ముందు నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి థా చేయడానికి। మన విప్పింగ్ క్రీమ్ దీంట్లో వేసి చేసుకోవడానికి కొంచెం బీటింగ్, మనము బీటర్స్ ఇంకా ఒక గిన్నెని 1/2 అవర్ ముందు పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో। ఓకే, ఇప్పుడు నేను ఆ బౌల్స్ ని ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొస్తాను। అమ్మో ఇంత జల్గా ఉందో, సో మనకి ఇంత ఫ్రీజ్ గా ఉండాలి, ఇది యాక్చువల్లీ సిల్వర్। సో మనం ఇంత ఫ్రీజ్ చేసుకోవాలి, అప్పుడే విప్పింగ్ క్రీమ్ సరిగ్గా కూల్ గా నీట్ గా వచ్చింది। మీకు చూపిస్తా, ఇందులో 2 టైప్స్ ఉంటే, నాన్ డైరీ అండ్ డైరీ క్రీమ్స్। డైరీ కన్నా నాన్ డైరీ క్రీమ్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయి। దీన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలి చెప్తాను, ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఇట్లా మనం ఇక్కడ ఇట్లా కొంచెం అనుకోవాలి ఇట్లా। సో ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు జాగ్రత్త ఇట్లా ఉంది కదా, చూడండి ఇట్లా ఓపెన్ అయింది। సో మనం ఇక్కడ అదే కట్ చేయాలి చేసుకున్నాను, సో ఇక్కడ నుంచి 1 కప్ మనం క్రీమ్ తీసుకుంటాం। నేను 1 కప్ క్రీమ్ తీసుకున్నా, చూడండి ఇప్పుడు వేసుకుందాం। ఇది యాక్చువల్లీ పాల టేస్ట్ ఉంటుంది, ఇప్పుడు మనం వేస్తున్నామే అప్పుడు పాల టేస్ట్ ఉండేది, ఎందుకంటే ఇది కొంచెం డైరీ ఉంది కాబట్టి। కొంచెం తినచ్చా, తినాలనుంది నాకు కూడా। హీట్ చేసుకుందాం, కొంచెం నేను చేయొచ్చా? ఓకే ఓకే, ఓకే ఇప్పుడు కల్పంతో పీక్స్ వచ్చాయి, ఇప్పుడు మనం స్టిఫ్ పీక్స్ వచ్చాయా లేదా చూద్దాం। ఇప్పుడు వావ్ చూడండి స్టిఫ్ పీక్స్ ఎట్లా వచ్చిందో। ఓకే, సో విప్పింగ్ క్రీమ్ అయిపోయినట్టు, ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న స్టిఫ్ పీక్స్ చూడండి బీటర్ మీద అయిందో లేదో ఎట్లా చూడాలో ఇప్పుడు నేను నీకు చెప్తా, దానికి ఒక టెస్ట్ ఉంది చేద్దామా? ఇప్పుడు మనం టెస్ట్ స్టార్ట్ చేసుకుందాము, హార్ట్ కి రెండు కలిగింది। ఓకే, సో మన టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఏమీ పరట్లేదు, ఏమీ పరగపోతే విప్పింగ్ క్రీమ్ అయిపోయినట్టు అండ్ సెట్ అయినట్టు। అదే ముందు అది మిల్కీ మిల్కీ వండిన తల మీద పోతే అంతే।
సో ఈ విప్పింగ్ క్రీమ్ మనము కప్ కేక్ కి యూజ్ చేయొచ్చు, కేక్ కి యూజ్ చేయొచ్చు, ఫిల్లింగ్ కి యూజ్ చేయొచ్చు, ఫ్రాస్టింగ్ కి యూజ్ చేయొచ్చు అండ్ టిరామ్స్ కి యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా టెంపరేచర్ హాట్ గా ఉంటే మనము ఒక గిన్నె కింద పెట్టుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎన్ని కావాలంటే అన్ని మనము ఆ గిన్నె మీద ఈ గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు అప్పుడు విప్పింగ్ క్రీమ్ సరిగ్గా వస్తుంది, ఇంకా కూల్ తో చాలా సెట్ అయింది. ఆ నాన్నగారు అంటే కానీ ఇచ్చారండి ఇట్లా జుట్టు ఇట్లా ఉన్నట్టుంది సైడ్ కి ఇట్లా చక్కగా విప్పింగ్ క్రీమ్ లా, విప్పింగ్ క్రీమ్ అనేది పీక్స్ లాగా రావాలి. మీకు చూపిస్తా అసలు చూడు, తప్పకుండా చేయండి, చాలా బాగుంది విప్పింగ్ క్రీమ్. ఇది మనం చేసినట్టు చేయండి, లేకపోతే మనం బీటింగ్ ఎక్కువ చేస్తే మొత్తం వాటరీగా వచ్చేస్తుంది, అప్పుడు స్టిక్కీగా రాదు. మనకు ఆల్రెడీ దీంట్లో షుగర్ ఉంది, దాంట్లో షుగర్ మిక్స్ చేసి ఉంది. మన షుగర్ అవసరంలా, మీకు కావాలంటే మీరు 2 స్పూన్స్ ఐసింగ్ షుగర్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జస్ట్ ఇది ఇంతకంటే జస్ట్ ఇది కాటన్ కాండి టేస్ట్ లాగే ఉంది.